జగన్లో అసహనం పెరిగిందా? ఓటమి భయం పట్టుకుందా? బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? కెమెరా ముందు చిక్కటి చిరునవ్వులు, లేనప్పుడు మాత్రం చిటపటలు. ఎందుకు ఇలా అవుతున్నారు జగన్? వాద్య స్టోరీ. రాజకీయాల్లో రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి అందలమెక్కిస్తాయి, మరోసారి అధపాతాళానికి తొక్కేస్తాయి. అన్నింటినీ తట్టుకోగలగాలి. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు. సర్వేలన్నీ తనకి వ్యతిరేకంగా రావడంతో ఓటమి భయం పట్టుకుంది. దీంతో జగన్లో అసహనం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్య జగన్ కెమెరా ముందు ఒక రకంగా, కెమెరా లేనప్పుడు మరో రకంగా కనబడుతున్నారు. కెమెరా కనబడగానే తనదైన శైలిలో చక్కటి చిరునవ్వుతో కనబడతారు. కెమెరా లేనప్పుడు మాత్రం ముఖం చిటపటలాడుతోంది. దీంతో జగన్ హావభావాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జగన్ నిజస్వరూపం ఇదేనంటూ తెగ కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య ఏపీ ఎన్నికలపై పలు సర్వేలతో పాటు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం జగన్ ఓడిపోనున్నారని తెలపడంతో జగన్లో అసహనం పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నాయకులతోనూ సరిగా వ్యవహరించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి దూసుకుపోతుండటంతో గెలుపుపై ఆశలు అడుగంటాయని తెలుస్తోంది. దీంతో పక్కనున్న నేతలతో సైతం ముభావంగా ఉంటున్నారు. ప్రజలకు సంక్షేమం పేరుతో పప్పు బెల్లాల వలె డబ్బు పంచితే గెలుస్తామన్న జగన్ అభివృద్ధిని మరిచారు. ఇప్పుడు అదే తన ఓటమికి కారణం కాబోతుందని తెలిసి అసహనానికి గురవుతున్నారు. ఎంత దాచుకున్నా అది కనబడుతూనే ఉంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ముఖం కవలికలు ద్వారా మనసులో ఏముందో చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ ముఖం చూస్తుంటే ఆందోళనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మదిలో ఓటమి భయం తీవ్రంగా వెంటాడుతోంది. రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జగన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయింది. వాలంటీర్ల చేత ఓటు కొల్లగొడదామనుకున్నారు. కానీ ఎన్నికల సంఘం చెక్ పెట్టడంతో జగన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. స్థానిక ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్లపైనే జగన్ ఎక్కువ ఆధారపడ్డారు. సంక్షేమ పథకాలు వారి ద్వారానే లబ్ధిదారులకు చేరాయి. దీంతో వాలంటీర్లకు లబ్ధిదారులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. జగన్ పనిన అతిపెద్ద వ్యూహం ఇదే. ఇప్పుడు అది బెడిసి కొట్టింది. సహజంగా నియంతగా వ్యవహరించే జగన్ ఇలాంటివి తట్టుకోలేరు. దీంతో అసహనం ఎక్కువైంది. కానీ ఎన్నికల వేళ దానిని కప్పిపుచ్చుకోవడానికి కెమెరా ముందు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. కెమెరా లేనప్పుడు లోపల మనిషి బయటికి వస్తున్నారు, ముఖం మార్చుకుని ఉంటున్నారు. చూడాలి మరి జగన్ చిటపటలు ఎలా ఉంటాయో ముందు ముందు.